మాజీ మంత్రి వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే సిబిఐ రంగంలోకి దిగి ఒక్కో తీగ లాగి వాస్తవాలను బయటకు తీస్తోంది దీంతో వివేక హత్య కేసు ఇప్పుడు మరింత సంచలనంగా మారింది వివేక హత్య వ్యవహారంలో రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సిబిఐ వాంగ్మూలంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి కాగా వివేక హత్య విషయంలో డాక్టర్ సునీత లోక్సభ స్పీకర్ కు ఓ లేఖ రాశారు తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హస్తముందని ఆ లేఖలో సునీత రాయడం సంచలనంగా మారింది తన తండ్రి హత్య వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్ కు రాసిన లేఖలో సునీత విజ్ఞప్తి చేశారు సిబిఐకి తాను రెండు వేల ఇరవై జూలై ఏడున ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సునీత తన లేఖతో జతపరిచి స్పీకర్ ఓం బిర్లాకు పంపించడం గమనార్హం తన వాంగ్మూలంతో పాటుగా సిబిఐకి నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్ కు సునీత అందజేశారు వైఎస్ వివేక హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక విషయాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే వివేకాను ఎవరు హత్య చేశారో పులివెందలలో అందరికీ తెలుసని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నారు తన తండ్రి హత్యపై తన అన్న వైఎస్ జగన్ వదిన వైఎస్ భారతి తేలిగ్గా స్పందించడంపై ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని కూడా వాంగ్మూలంలో పేర్కొన్నారు వివేకానుని నీ హత్య చేయించాడేమో అంటూ జగన్ అన్యాయంగా తనతో అన్నప్పుడు తన గుండె పగిలినంత పని అయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఎర్ర గంగిరెడ్డి తదితరులను విచారిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని సిబిఐకి సునీత తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి